ఎమ్మెల్యే కావాలన్నది అయితే ఒక లక్ష్యం ప్రజాసేవ కోసం ఎమ్మెల్యే కావాలి, ప్రజల్లో ఉండాలని. ఇప్పుడు పీఆర్పీ అభ్యర్థిగా మీరు వెళ్తే గెలుస్తారు అన్నది అయితే ఖచ్చితమైన సంకేతాలు వచ్చాయి. అంటే చివరి నిమిషంలో మీకు టికెట్ రాకపోయినా పీఆర్పీలోకి ఎందుకు వెళ్ళలేకపోయినంటే రాజశేఖర రెడ్డితో సఖ్యత ఉన్నప్పటికీ రాజకీయాల్లో సర్వసాధారణము. ఒకచోట న్యాయం జరగబోతే మరో చోట ఆ న్యాయాన్ని వెతుక్కుంటూ పోవడం అనేది సర్వసాధారణం. అంటే నేను మనుషులు బట్టే పోతాను, నాతో ఉన్న అటాచ్మెంట్ ఉండే వాళ్ళతో నేను పక్కకు పోను, అటాచ్మెంట్ ఉండే వాళ్ళు వాళ్ళ కోసం పోతా వస్తాను. ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డిని కానీ సాయిపతాపునికి వాళ్ళే ఫోన్ చేసి ఈరోజు కిరణ్ కుమార్ గారు కానీ ఎమ్మెల్సీ ఆఫర్ పెట్టారనమాట, ఎమ్మెల్సీని ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజు అందరూ కూడా ఆఫర్ ఇవ్వడం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి నాకు ఆఫర్ ఇచ్చిపోయారు ఎమ్మెల్సీ ఖచ్చితంగా చేస్తామని. నేను ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేసే బాధ్యత మాది నాయన నీకు. అందుకే రాజశేఖర్ అన్న ఆ టికెట్ అయిపోయినాక రాజశేఖర్ని కానీ కలిశాను నేను. కలిసి అన్నా నేను కలుస్తూనే ఎవ్రీ టైం వూండెడ్ సోల్జర్ నరేష్ అన్నాడు. సరే అన్న, నేను ఒక అప్లికేషన్ ఎప్పుడు అడిగినా నేను అడిగాను రాజశేఖర్. లేదు లేదు, యువర్ వెరీ నైస్ బాయ్ అన్నాడు. ఇండిపెండెంట్గా వెళ్ళిన అన్నాడు. అంటే ఇండిపెండెంట్గా గెలిచేది కష్టమవుతామని నరేష్ అన్నాడు. మీరు సర్వే చేసుకున్నాను నేను. సరే మళ్ళీ రాబోన్నారు ఆయన. ఆయన దీన్ని రథయాత్ర కలిపి ఇటు మానపల్లికి వచ్చేసి మానపల్లి అందరినీ క్యాడర్ అంతా వర్కౌట్ చేశారు. క్యాడర్ అంతా కూడా సైజబుల్ క్యాడర్ అంతా కూడా నాకు సపోర్ట్ చేశారు. డెసిషన్ తీసుకుంది ఎందుకంటే షాజహాన్ కొత్త కాబట్టి షాజహాన్కి అటాచ్ కలగరు, మొత్తం అంతా నాతోనే అంటారు కాబట్టి. అప్పుడు గ్రూపిజం కూడా ఇక్కడ పెద్దగా లేదు. ఊరికే కొంతమంది లీడర్ మన సాయ కొంతమంది లీడర్లు మాత్రమే ఒక మహాకూటమి అని చెప్పి మీడియా మాత్రమే కొంతమంది నన్ను రెడీ చేసి పెట్టి పర్పస్లో చేసినా కానీ బేసిక్గా అప్పుడు ఉన్న మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ జెపిటీసీలు కానీ ఎంపీపీలు కానీ కౌన్సిలర్స్ కానీ మార్కెటింగ్ అడ్చి అందరూ నాతో ఉండేవాళ్ళు. అప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రాంగ్గా గ్రూప్ అంతా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఆ మూమెంట్లో నాకు జరిగింది ఏమంటే జగన్ నాది ఇంటికి వచ్చారు. జగన్ నా ఇంటికి వచ్చి నువ్వు ఇండిపెండెంట్గా చేస్తే రాష్ట్రంలో నాయనే చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే వేరే దేశ చేసుకుంటే మాకు సమస్య లేదు, మైనార్టీకి ఇచ్చినప్పుడు రాష్ట్రంలో చెడ్డ పేరు వస్తుంది ఆయనకు అని జగన్ అన్నారు. జగన్ ఆ రోజు అంటేనే సాయన్న పక్కనే ఉండి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుందని సాయన్న కూడా దానికి అన్నారనమాట. నాకు ఒక్కసారి చేయలేకుండా అవకాశం అనేది నాకు ఒకసారి కూడా మీరు కల్పించలేకుండా పోయి ఈ టైంలో నన్ను ఇండిపెండెంట్ కూడా అడ్డబడితే ఎట్లా, అది న్యాయం కాదు కదా, మీది కనీసం డెమోక్రటిక్గా చూసుకునే నాకు న్యాయం కదా అది నిలబడేదానికి అని చెప్పి నేను అన్నాను అనమాట. అంతేగా లేదు లేదు, ఇన్నేళ్ళు నాయన ఫాలో అవ్వకుండా ఏం చేసినా ఇక్కడి నుంచి నేను బయట పోయినాక నువ్వు నిలబడినావంటే అది చెడ్డ పేరు మేము పెట్టి నేను నేను చెప్పినట్టే వాళ్ళు పైల వాళ్ళు హైకమాండ్కి పోతుంది, బయట కూడా అదే మెసేజ్ పోతుంది, నువ్వు నిలబడితేనే ఇబ్బంది అని చెప్పడం జరిగింది. ఆ రోజు పీఆర్పీకి అవకాశం ఉన్నా అంటే పీఆర్పీ కానీ బయట నేను ఫోకస్ చేయకపోయినప్పుడు నా ఒపీనియన్ ఏమంటే రాజశేఖర్తో ఉన్న అసోసియేషన్కి ఇబ్బంది చెడ్డ పేరు వస్తున్న ఉద్దేశం ఎప్పుడైతే జగన్ నాతో అన్నారో ఆయన చెప్పేది సెన్సిబుల్ అనిపించింది నాకు. కాబట్టి రాజశేఖర్కి చెడ్డ పేరు నాతో రాజశేఖర్ నా టికెట్ ఇస్తాడో లేదా అనే విషయం నేను కూడా చూడను అనమాట. నా మీద అభిమానంగా రాజశేఖర్ ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఆయనతోనే కమిటెడ్గా ఉన్న ఉద్దేశంతోనే నేను డెసిషన్ తీసుకుని సరిపోని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. వేరే ఆప్షన్స్ చూసుకోకుండా రాజశేఖర్ ప్రకారం పోవాల్సి వచ్చింది. మీరు మహాకూటమి మీడియా అది ఇది అన్నారు కదా, అంటే ఆ రోజు అయితే మహాకూటమి అనేది ఏర్పడింది. గుండూరు షమీమ్ అస్లాం కావచ్చు, గోపాల్ రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి, షాజహాన్ బాషా, పీటీఎం సుబ్బారెడ్డి, పీటీఎం కదా మనం ఇక్కడికి వచ్చి మహాకూటంలో చేరి మొత్తం కూడా వీళ్ళంతా కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా నరేష్ కుమార్ రెడ్డికి అయితే టికెట్ రాకూడదు, మనలో ఎవరికి వచ్చినా అంతా కలిసిమెలిసి చేసుకుంటామని ఒక మహాకూటం ఏర్పడి చందాలు కూడా పోగు చేసుకుని తిప్పారెడ్డి ఆ రోజు తిప్పదేశ తిప్పారెడ్డి షమీమ్ అస్లాం అందరూ కూడా చందాలు పోగు చేసుకొని మరీ ఢిల్లీకి వెళ్ళి రాజకీయాలు చేసేంత అవసరం ఏమొచ్చింది, అంతలా మిమ్మల్ని వ్యతిరేకించడానికి కారణం ఏముంది వాళ్ళలో? దీంట్లో వాళ్ళు నాకు ఇప్పుడు షమీమ్ అస్లాం, షమీమ్ అస్లాంకు అప్పుడే సపోర్ట్ చేసిందాను ఆమెకు, అప్పుడే నేను చైర్మన్ కూడా తర్వాత అప్పుడే అప్పుడే ఇచ్చానుకుంటాను. మరి ఆ మహాకూటంలో ఆమె కూడా సభ్యురాలే కదా? అదే అదే, అప్పుడు సమస్య ఏమంటే నేను టార్గెట్ ఫస్ట్ నన్ను కొట్టేస్తే మిగతా వాళ్ళకి వస్తుంది సబ్జెక్ట్ అక్కడ కొంతమంది ఆస్పిరెంట్స్ అందరికీ. తర్వాత బేసిక్గా ఆ రోజు వాళ్ళంతా వ్యతిరేకత అనుకుంటే జింకా చలపతి కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. ఇంకా చలిపి ఇప్పుడు కౌన్సిలర్గా ఉన్నారు, షమీమ్ అస్లాము వైస్ చైర్మన్గా ఉన్నారు, ముజీబ్ హుసేన్ ఆల్రెడీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆయన ఎక్స్ దీనికి ఉన్నారు. వీళ్ళు మాత్రమే ఆ రోజు అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆస్పిరెంట్స్, జింకా చలపతి వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆశించలేదు కానీ
రామచంద్రారెడ్డి అన్న సాయన్న ఆ రోజు కొంత వీళ్ళకి సపోర్ట్ చేయడం మహాకూటమి అంటే మీరు ఒకటి నాకు సాయన్నకు మున్సిపల్ చైర్మన్ రవికుమార్ చేసినప్పుడు కొంత సాయన్న బాగా అఫెండ్ అయినట్టున్నారు. దాంతో ఆయన కొంచెం దూరమైనారు ఆ మూమెంట్లో. ఈ మా వీళ్ళ కూట మహాకూటమి అందరినీ వీళ్ళు ఎప్పుడు కూడా పైన ఎంకరేజ్ చేసేదానికి ఒక ఎవరన్నా ఒక సపోర్ట్ ఉండాలన్నమాట. రామచంద్రారెడ్డి అన్న సాయన్న వీళ్ళందరూ కలిసిందను వీళ్ళందరినీ ఒక టీం చేసి ముందుకు పంపించినారు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.